నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, కాంగ్రెస్ తరపు నుంచి షర్మిల గారు బాగానే ఫైట్ చేస్తున్నారు వచ్చినప్పటి నుంచి. అయితే కాంగ్రెస్ ఒక స్థానం కూడా గెలిచే అవకాశాలు చాలా 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 తక్కువ ఉన్న సంగతి ఆవిడకు కూడా తెలుసు బహుశా. కాకపోతే ఇప్పుడు 2024 ఎన్నికల తర్వాత గెలవదు కాంగ్రెస్ అయితే, తర్వాత ఆవిడ పరిస్థితి ఏంటి? 2029 వరకు వెయిట్ చేయడం ఇలాగేనా? అంతే. అంటే ఆమె ముందు 2 లక్ష్యాలు ఉన్నాయి. 1, జగన్ గారిని ఓడించడం అమ్మాయిని. 2, చంద్రబాబు గారిని గెలిపించడం. అంతే కదా? సరే సార్, అలా అయితే టీడీపీ గెలిచింది అనుకుందాం, అప్పుడు ఇప్పుడు భవిష్యత్తు ఏమైనా మారుతుందా? ఏం మారుతుంది? ఇప్పుడు జగన్ గారిని విమర్శిస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఆయుధాన్ని తీసుకుని చంద్రబాబు గారు ప్రజల్లోకి వెళ్తున్నారు, వెళ్తారు కూడా. ఎందుకు, ఏమని వెళ్తారంటే, అయ్యా నేను తిట్టేది ఏముండదు, సొంత చెల్లే తిడతా ఉంది, సొంత చెల్లినే ఆయన కాపాడుకోలేకపోయారు, ఆ అమ్మాయి పార్టీ కోసం పాదయాత్ర చేశారు, ఇవన్నీ చేశారు, కానీ ఆయన కాపాడుకోలేక ఆమెని తరిమేశారు. కాబట్టి రేపు ప్రజల పరిస్థితి ఏమిటి, మీ పరిస్థితి ఏమిటి, మిమ్మల్ని మీరు కూడా వేరే రాష్ట్రాలకు పారిపోవాల్సింది అనే లెవెల్లో ఆయన ఇవన్నీ విమర్శిస్తాడు. అది వర్కౌట్ అవుతుంది కూడా కొంత. ఎందుకు వర్కౌట్ అవుతుందంటే, ఎప్పుడూ కూడా మనల్ని బయటి వాళ్ళు విమర్శించడము తిట్టడము కంటే కూడా మన ఇంట్లో వాళ్ళే బయటకు వచ్చి తిట్టినప్పుడు దానికి కొంత వ్యాలిడిటీ పెరుగుతుంది. అయితే రేపు చంద్రబాబు గారు, షర్మిల గారు ఇద్దరూ కలిసి ఒకే వేదిక మీద కూడా జగన్ ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు, మేబీ. అంటే కాంగ్రెస్తో పొత్తు ఉంటుందా అని నేను అన్నాను, కానీ బీజేపీ ఎలయన్స్లోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ దూరంగా ఉండాల్సిందే. అయితే ఆమె మానాన ఆమె కాంగ్రెస్ నాయకురాలుగా వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తారు, ఈయన విమర్శిస్తారు. ఇప్పుడు ఆమె ముందున్న 2 ఆప్షన్లు ఏమిటి అంటే, ఆమె ప్రచారము చేస్తారు, ఈ ప్రచారం వల్ల ఎంతో కొంత జగన్కి నష్టం జరిగితే ఓడిపోయాడు అనుకున్నాం. ఓడిపోతే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు, బీజేపీ అలయన్స్ గవర్నమెంట్ వస్తుంది. ఈ గవర్నమెంట్ వచ్చినంత మాత్రాన ఈమెకు ఒరిగేది ఏముంది, కాంగ్రెస్ పార్టీకి జరిగేది ఏముంది? ఎందుకంటే జగన్ ఓడిపోయాడు కాబట్టి వైసీపీ వాళ్ళంతా వచ్చి పొలోమని మళ్ళీ కాంగ్రెస్లోకి చేరి కాంగ్రెస్ని బలోపేతం చేస్తారు అనేది అబద్ధం. ఎందుకు అబద్ధం అంటే, ఎప్పుడూ కూడా రాజకీయ నాయకులు ఎప్పుడు జంప్ చేస్తారంటే, ఆ పార్టీలో మనకు భవిష్యత్తు ఉంటుంది, ఆశ ఉంటుంది, ఆ పార్టీ 2029 నాటికైనా గెలుస్తుంది అనే నమ్మకం కుదిరితే 2027-28 నాటికి చేరడం మొదలు పెడతారు. ముందుగా చేరరు వాళ్ళు. 2029 వరకు ఈమె పార్టీని, కాంగ్రెస్ పార్టీని బతికించాలంటే 5 సంవత్సరాలు మళ్ళీ జనంలో ఉండి తిరగాలి. ఒకవేళ ఆమె పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారనుకోండి, ఇంకా అసెంబ్లీలో తన గొంతు వినిపిస్తారు. ఎవరు ఎవరికి వ్యతిరేకంగా వినిపించాలి? చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వినిపించాలి. అది జరగనిస్తారా చంద్రబాబు నాయుడు గారు ఈ 5 ఏళ్ళు వస్తే గనుక? ఎందుకు జరగనిస్తారు? ఆమె గెలిచి గట్టిగా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని తిట్టడం మొదలు పెడితే ఆమెను పార్టీని అది అసెంబ్లీ నుంచి ఏదో కారణంతో సస్పెండ్ చేసేస్తారు. అంతే తప్ప నువ్వు తిట్టమ్మా, మేము తిట్లు పడతాము అని ఏమి ఉండరు. అంటే చంద్రబాబు స్నేహము ఈ ఎన్నికల్లో ఆమె అన్నను తిట్టినంత కాలమే. ఆమె ఎమ్మెల్యేగా గెలిచి ఒకవేళ తమ ప్రభుత్వం ఏర్పడితే తిట్టడం మొదలు పెడితే అదంతా జాంతనై. అదేవిధంగా ఒకవేళ ఇవేమీ వర్కౌట్ కాలేదు, ఆమె ఆరోపణలు విమర్శలు ప్రజలు నమ్మనే నమ్మలేదు, చంద్రబాబు గారి విమర్శలను కూడా నమ్మలేదు, రేపు జగన్ గారి ప్రభుత్వమే వచ్చింది అనుకోండి, జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంక ఈమెకి ఈమె మాటలకి విమర్శలను జనము నమ్మలేదు కాబట్టి ఇక ఈమె ఏం చేస్తారు? ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిచారనుకుందాం, ముఖ్యమంత్రిగా అన్నయ్య ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకురాలుగా ఈమె ఒకరు ఉంటారు, ఏమన్నా గెలిస్తే ఊరు గెలిస్తే ఆ పార్టీ అదృష్టము. ఈమె అసెంబ్లీలో అన్నని ఎదుర్కొని విమర్శలు మొదలు పెట్టాలి. మరి విమర్శలు మొదలు పెడితే అప్పుడు వాళ్ళు వైసీపీ వాళ్ళు ఊరుకుంటారా? అయ్యో మా ముఖ్యమంత్రి చెల్లెలని ఏం ఊరుకోరు వాళ్ళు. పాలిటిక్స్ పాలిటిక్సే, బంధుత్వాలు బంధుత్వాలే. కాబట్టి మళ్ళీ ఆమె ఈ 5 ఏళ్ల పాటు యుద్ధం, అంటే చంద్రబాబు గెలిచినా జగన్ గెలిచినా ఆమె 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీని మోస్తూ యుద్ధం చేయాలి. ఈ 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఆమెనే నాయకురాలుగా ఉంచుతారా, లేకపోతే ఆమెకే ఒక రకమైన విసుగొచ్చేసి వద్దే వద్దు రాజకీయమే వద్దు అనుకుని వెళ్ళిపోతారా, లేదా నేను వచ్చిన లక్ష్యం ఇక్కడ కేసీఆర్ని ఓడించడం అనే లక్ష్యంతో వచ్చాను, అదేవిధంగా జగన్ని ఓడించడం అనే లక్ష్యంతో వచ్చాను కాబట్టి ఆయన ఓడిపోయాడు కాబట్టి ఇంక నాకు ఈ రాజకీయం వద్దు అని కూలైపోతారా, 5 ఏళ్ల పాటు పార్టీని మోసి 2029
కాంగ్రెస్ పార్టీని ఎంతో కొంత బలోపేతం చేసి ఎన్నికలకు తీసుకెళ్తారా? ఇవన్నీ ఊహాజనితమైన ప్రశ్నలు. అయితే ఏమిటంటే, ఆమెకు మాగ్దాటి ఉంది, చొరవ ఉంది, సబ్జెక్ట్ ఉంది. ఆమె మీరు బాగా గమనిస్తే ఆమె పేపర్ గీపర్ ఏమీ లేకుండా కూడా గంట సేపు అనర్గళంగా సమకాలీన రాజకీయాల గురించి మాట్లాడగలరంటే కొంత ప్రిపేర్ అయ్యి వస్తారు, ఆమె కొంత చదువుకొని వస్తారు. ఊరికే ఏదో అదేమంటారు రొడ్డకొట్టుడు స్పీచ్ ఇచ్చే నాయకురాలు కాదని. కాబట్టి ఆమెకి నాయకత్వ లక్షణాలు అన్నీ ఉన్నాయి ఆమెకి. అయితే ఎక్కడ రాంగ్ స్టెప్ అంటే, రాంగ్ స్టెప్ ఆమె కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారు. ఆమెకు వేరే ఆప్షన్ లేదు. పాపం తెలుగుదేశంలో రాలేరు, బీజేపీలో రాలేరు, అన్న పార్టీలో ఉండలేరు. ఇక మిగిలిందల్లా కాంగ్రెస్. కాంగ్రెస్ ఏమిటి, పునాదులతో సహా పెకలించేశారు కాంగ్రెస్ని. అంటే జీరో, ఏమీ లేనటువంటి భూస్థాపితమైన పార్టీని నమ్ముకొని ఆమె మళ్ళీ తన రాజకీయాన్ని మొదలుపెట్టారు. ఇది కష్టం ఆమెకి. అలాంటప్పుడు ఏం చేయకుండా ఉండొచ్చు కదా, అంటే ఇందులో కూడా సాధించేది అంటే ఆమె ఏం చేయకుండా ఉండొచ్చు అంటే, ఆమె అసలు ఆమె ఎందుకు పార్టీ పెట్టారు? అన్నగారితో ఏదో విభేదాలు వచ్చి నేను కూడా పాలిటిక్స్లో ఒక పేరు, ఒక నాకు ఒక ఫేమ్ వచ్చింది అనుకోండి, నీకేనా, నీతో సమానంగా నేను ఉంటాను అని ఒక రకమైన పట్టుదలతో వచ్చారు అది. ఈ పట్టుదలతో వచ్చిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే ఒక 3 ఏళ్ల క్రితమే పార్టీ పెట్టి పోరాడితే అప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో మనకు తెలియదు. ఆమె అనవసరంగా తెలంగాణకు వెళ్ళి ఇక్కడ వాళ్ళు వద్దు మర్రో, మాకు మీకు ఏం సంబంధం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి, మా రాష్ట్రంతో మమ్మల్ని బతకనివ్వండి అని వీళ్ళంతా విమర్శిస్తున్నప్పటికీ ఆమె లెక్క చేయకుండా, నేను హైదరాబాదు కోడల్ని, నేను హైదరాబాదు ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను అని వాదించి మరీ ఇక్కడ రాజకీయాలు చేశాను. దాని ఫలితం ఏమిటి? అది మొదటి మిస్టేక్. ఆ మిస్టేకే కాదు, దాని ఫలితం ఏమిటి? మీరు పోరాడారు, మీరు తెలంగాణ ఆడప కోడలిగా నేను ఉన్నాను, తెలంగాణ అమ్మాయిని నేను అని వాదించారు, పోరాడారు. దానికి ఫలితం ఏమైనా సాధించారా? మీరు ఏ ఎన్నికల్లో అయినా పోటీ చేశారా, గెలిచారా? మీ అభ్యర్థి ఎవరైనా ఒక్కరైనా ఎక్కడైనా ఉన్నారా? ఈరోజు మీ పార్టీ ఉందా? ఏమీ లేదు, ఇక్కడ జీరో. ఇప్పుడు తెలంగాణలో ఆ పార్టీ జీరో. ఈ 2-3 ఏళ్ళు ఆమె చేసిన ప్రయత్నం అంతా కూడా కేసీఆర్ గారిని ఓడించేశానని ఆత్మసంతృప్తి ఏదో ఆమెలో ఉంది తప్ప, కేసీఆర్ గారు ఆమె లేకపోయినా ఓడిపోయి ఉండేవాళ్ళు. ఆమె వల్లే ఓడిపోయాడని ఆమె అనుకుంటే లాభం లేదు కదా. కేసీఆర్ గారు తప్పులు చేస్తూ వచ్చారు కాబట్టి జనానికి ఎక్కడో ఆయన అంటే వ్యతిరేకత వచ్చింది కాబట్టి కాంగ్రెస్ని గెలిపించారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఆమె అలాంటి ఆత్మసంతృప్తే పొందొచ్చు. చూసారా, నేను మా అన్నయ్యని ఓడించేశాను అని. జగన్ గారిని ఓడించడానికి ఒకవేళ ఓడిపోతే షర్మిల గారే కారకము అనే దానికి వీళ్ళేదేమో 1% ఆమె పనిచేయొచ్చు ఆమె విమర్శలు. అంతే తప్ప జగన్ గారికి ఏర్పడిన వ్యతిరేక వాతావరణం వల్ల చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారని అనుకుంటారే తప్ప, షర్మిల గారు రావడం వల్లే చంద్రబాబు నాయుడు గెలిచాడని ఎవ్వరు అనుకోరు. కాబట్టి ఈ మొత్తం తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఆమె చేసిన రాజకీయం అంతా కూడా ఆమెకి ఏమీ ఉపయోగం లేదు. ఎవరికి ఉపయోగపడేదానికి రాజకీయం చేస్తున్నారు ఆమె, అది ప్రాబ్లం. అంటే ఒక రాజకీయ నాయకురాలు తాను గెలవడానికి ఎవరైనా యుద్ధం చేస్తారు కానీ కేవలం ఎవరినో ఓడించడానికి యుద్ధం చేయడం అనేది ఇది ఒక విచిత్రమైన ట్విస్ట్ పాలిటిక్స్లో. మీరు ఎవరినైనా చూడండి, చిన్న పార్టీ కానీ పెద్ద పార్టీ కానీ, వాళ్ళ అంతిమ లక్ష్యం ఏమై ఉంటుందంటే తాము గెలవాలి అనేది ఉంటుంది. ఇక్కడ ఏమిటంటే, ఈమె గెలవడం అనేది కాదు, అక్కడ కేసీఆర్ను ఓడించాను, ఇక్కడ జగన్ను ఓడిస్తాను అనే లక్ష్యంతో వచ్చారు ఆమె. కాబట్టి ఇక్కడ నెరవేరింది కాబట్టి అక్కడ నెరవేరుతుందా లేదా అనేది మనకు తెలియదు. కానీ ఎన్నికలు వస్తే తప్ప ఏమి జరిగినా చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా జగన్ ముఖ్యమంత్రి అయినా కూడా షర్మిల గారికి ఒరిగేది ఏమీ లేదు, కాంగ్రెస్ పార్టీ బతికేది లేదు. అది ఫైనల్ రిజల్ట్. ఓకే సార్, చూద్దాం మరి ఇంకేమన్నా డ్రాస్టిక్ స్టెప్స్ ఏమన్నా తీసుకుని. ఏమి లేదు, ఆమె ఊరికే అంటే ఇంకొక 5 ఏళ్ల పాటు యుద్ధం చేస్తే మళ్ళీ అప్పటి పరిణామాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. కానీ 5 ఏళ్ల పాటు నిస్తేజంగా ఉన్న పార్టీని మోస్తూ దాన్ని బతికించుకోవడము, దాన్ని సిద్ధం చేయడం అనేది ప్రాక్టికల్గా కష్టం. ఎందుకంటే రాజకీయాలు డబ్బుతో ముడిపడి ఉన్నాయి. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఇదే వాస్తవం. ఎందుకంటే మనం వచ్చి ఒక 200 మందినో 500 మందినో 1000 మందినో సమీకరించి ఒక ఉపన్యాసం మాట్లాడాలన్నా, ఒక సభ పెట్టాలన్నా, వాళ్ళందరూ వాలంటీర్గా వచ్చేసి మన కోసం వినే పరిస్థితులు లేవు. పూర్వం ఉండేటివి అవి, ఇప్పుడు లేవు. ఇప్పుడు మీరు ఒక 1000 మందితో సమీకరించి ఒక సభ చేయాలన్నా, ఒక 100 మందితో ధర్నా చేయాలన్నా కూడా బోలెడు డబ్బు తెలియకుండా ఖర్చు అవుతుంది. మరి 5 సంవత్సరాలు నిస్తేజంగా ఉన్న ఒక పార్టీని మోసేది ఎవరు? ఆ నాయకులు ఎక్కడున్నారు? ఈమెను వాళ్ళంతా అంగీకరిస్తారా? ఈమె వల్ల అవుతుందా? ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ మనకు. ఒకవేళ అయితే మాత్రము
2029 ఎన్నికలకు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీని బతికించి ఎన్నికలకు తీసుకెళ్తే మాత్రము ఆమె చాలా సమర్థవంతమైన నాయకురాలని మనం అర్థం చేసుకోవాలి. అదొక మిరకిల్, పొలిటికల్ మిరకిల్గా దాన్ని తీసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్.